అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. ఇప్పుడు చెప్పే నేను మ్యాటర్ ఏంటంటే, ఒక 2 డేస్ ముందు అంబటి రాంబాబు ఒకప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా చేశాడు. ఆ మనిషి కీలకమైనటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యంలో కానీ దౌర్జన్యంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర వహించిన అంబటి రాంబాబు గారికి నా కృతజ్ఞతలు. ఆయనతో పాటు ఆయన స్వయాన చెల్లెలు రోజా గారు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర వహించింది. ఆవిడ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అంబటి రాంబాబు ఏమంటాడంటే, కిరాకార్పి వెనక ముందు చూసుకోకుండా రోజా గారిని వినాలి మీరు, రోజా గారుని తిడుతున్నాడు అంటున్నాడు. నేనేమంటా అంటే, నాకు తెలిసి ఈ ప్రపంచ భూమండలం మీద ఆవిని పట్టుకొని గారు అన్న ఏకైక వ్యక్తి ఎవరిని ఉన్నారంటే ఈ మధ్య కాలంలో అంబటి రాంబాబే. నాకు తెలిసి ఎందుకంటానంటే, ఇద్దరు కూడా ఆయన ఒక 5,000 కోట్లు, ఈవిడ 3,000 కోట్లు కూడా వెనకేసుకుంది. ఇద్దరు కూడా ఈయన వచ్చి ఆవిడ గారు అంటాడు, ఆవిడ చిన్ని అంబటి రాంబాబు గారు అండి అంటుంది. ఇద్దరు కలిసి కూడా డబ్బులు బాగా సంపాదించుకున్నారు కాబట్టి ఇద్దరికిద్దరు గౌరవించుకుంటారు. ఇంకోటి కూడా ఏంటంటే, మీకు బయట వాళ్ళు ఎవరు గౌరవం ఇవ్వరు, మీరు గౌరవాన్ని పొందలేరు. ఎందుకంటే మీకు మహోన్నతమైనటువంటి విలువలు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడే విధానం కానీ ఏ రోజు కూడా లేదు. ఇంకో మ్యాటర్ చెప్పాలంటే, నువ్వు వచ్చావో ఆయన్ని ఆవిడ్ని గారు అను, ఆవిడొచ్చేమో మిమ్మల్ని ఏమండి అంటుంది. తర్వాత వచ్చి నువ్వేమో ఆవిడకి పద్మశ్రీ ఇవ్వు, ఆవిడొచ్చి నీకు పద్మభూషణ్ ఇస్తుంది. నువ్వేమో ఆవిడకి పద్మవిభూషణ్ ఇవ్వు, ఆవిడొచ్చి నీకు నేషనల్ అవార్డు ఇస్తుంది. ఇద్దరూ కలిసి ప్రపంచ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఆస్కార్ అవార్డుని పొందండి. అంతే తప్ప ప్రజలు ఏ రోజు మీ గౌరవాన్ని ఇవ్వరు. రోజా గారు నెట్ట పట్టుకుని అటు తిడుతున్నాడు, రోజా గారిని పట్టుకుని ఏం పడితే అది అనేస్తున్నాడు నువ్వు అంటున్నావు కదా. అదే రోజా 2019 నుంచి 2024 మధ్య కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చినప్పటి నుంచి ఎలాంటి చిత్ర విచిత్రమైన మాటలు, ఒక ఆడ మనిషిగా తిరుపతి అమ్మాయి అంటారు కదా ఆవిడ ఎలాంటి మాటలు మాట్లాడిందో నేను మళ్ళీ వినిపిస్తా. వాటికి కూడా అంబటి రాంబాబు సూటిగా నాకు సమాధానం చెప్పాలా, నేనేదో అమ్ముడిపోయాను, టీడీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు అది తీసుకొని నేను మాట్లాడుతున్నాను, లోకేష్ గారు మమ్మల్ని రేకెత్తింపజేస్తున్నాడు రెచ్చగొడుతున్నాడు అన్న అంబటి రాంబాబు గురించి నేను మళ్ళీ మాట్లాడతా. ఈ మధ్యలో ఒక చిన్న టాపిక్ ఏంటంటే, రోజమ్మ బాగా ఫీల్ అవుతుందని తెలిసింది. కిరాకార్పి నేను ఆవిడే కాదు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ మనుషులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ వ్యక్తులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ యొక్క మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళందరూ ఆవిడ అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు వాళ్ళందరూ కూడా కిరాకార్పి రోజా గారి సమక్షంలో స్కిట్లు చేశాడు, రోజమ్మ జడ్జిగా చేసింది, కిరాకార్పి కంటెస్టెంట్గా రైటర్గా చేశాడు, టీమ్ లీడర్గా చేశాడు, వాళ్ళు బాగా ఉండేవాళ్ళు. తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తిరుపతిలో ఒక 5 బ్రాంచ్లు ఓపెన్ చేస్తే ఓపెనింగ్కి వచ్చింది. ఈ విధంగా ఉన్న ఒక వ్యక్తి అలా దూషించడం తప్పు, అలా అమర్యాదగా మాట్లాడడం తప్పు అని వైఎస్ఆర్సీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కామెంట్లు పెడుతున్నారు, నేను బూతులు తిడుతున్నారు, ఐ డోంట్ కేర్, నేను దేనికి భయపడను. కానీ రోజమ్మని నేను తిట్టాను, ఆవిడతో కలిసి పనిచేసి తిట్టడం తప్పు అని ఆరోపిస్తున్నారు. అందులో అంబటి రాంబాబు కూడా ఉన్నాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను మీకు 100% ఇప్పుడు నేను సాక్ష్యాలతో కూడా సాక్షిలోనే చూపించి నేను కొన్ని క్వశ్చన్లు అడతా, దానికి సూటిగా సమాధానం చెప్పాలా. రోజమ్మ కానీ ఆవిడ అభిమానులు కానీ వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళు కానీ నేను జబర్దస్త్లో ఆవిడతో చేసినంత మాత్రాన ఆవిడనేమి అడగకూడదు, ఆవిడనేమి నేను ప్రశ్నించకూడదు, ఆవిడ గురించి నేనేమి మాట్లాడకూడదంట, అది తప్పు అంట. సరే, చిన్న ఉదాహరణతో వెళ్ళిపోదాం, తర్వాత అంబటి రాంబాబు గురించి మాట్లాడదాం. ఇక్కడ చూడండి మిత్రులారా, సోదరుడితో ప్రాణ భయం, సినీ నటి రోజా, ఫిల్మ్ యాక్ట్రెస్ రోజా. మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటేనండి, కొన్ని సంవత్సరాల క్రితం సోదరుడితో ప్రాణ భయం, సినీ నటి రోజా. ఇక్కడ చూడండి, పబ్లిష్డ్ సండే అక్టోబర్ 6, 2013. ఇంకో 9:43 పెట్టున్నారు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, సోదరుడితో ప్రాణ భయం, సినీ నటి రోజా. హైదరాబాద్ డబ్బుల కోసం తన సోదరుడు వై రామప్రసాద్ రెడ్డి, అతని మేనేజర్ ప్రసాద్ రాజు తనను వేధిస్తున్నారని, వారి వల్ల తనకు ప్రాణ భయం ఉందని సినీ నటి ఆర్కే రోజా శుక్రవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను 22 ఏళ్ల సినిమా కెరీర్లో సంపాదించిందంతా రామప్రసాద్ రెడ్డి దోచేసి తనను నడి రోడ్డుపై వదిలేశాడని ఆరోపించింది. ప్రస్తుతం అతను ఏదో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని, అందులోంచి బయటపడేందుకు తనను వేధిస్తున్నట్లుగా ఉందని పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే తనపై తప్పుడు ప్రచారం చేస్తామంటూ తన సోదరుడు ప్రసాద్ రాజు బెదిరిస్తున్నాడని ఫిర్యాదులతో వెల్లడించారు. గురువారం వాళ్ళిద్దరూ పంచవటి కాలనీలో తన ఇంటికి వచ్చి భయపెట్టారని, ఆ ఇద్దరిపై చర్య తీసుకోవాలని పోలీసులను కోరారు. పోలీసులు రామప్రసాద్ రెడ్డి ప్రసాద్ రాజులపై కేసు నమోదు చేశారు. ఏమంటే, మీకు ఒక చిన్న విన్నపం, 100% నేను పెట్టిన ఇది సాక్షిలోనే ఉంది, నేను స్క్రీన్ షాట్ తీయలేదు.
మళ్ళీ నేను ఏదన్నా క్రియేట్ చేశానేమో, నేను ఏదన్నా గ్రాఫిక్ చేశానో అనుకుంటారు మీరు. చూడండి ఇదిగోండి, నేను ఇక్కడ ఏం కొట్టానంటే మీరు కూడా కొట్టి చూడండి, రోజా ఫైల్ ద కేస్ అగ్రెస్ట్ హర్ బ్రదర్ అని కొడితే సాక్షిలో ఉన్నటువంటి ఈ లిస్టు మీకు వస్తుంది. నేను కూడా చెప్తున్నా, మీరు త్వరగా చూస్తే ఇది ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. కొద్దిసేపు తర్వాత దీన్ని తీసేస్తుంది, ఎందుకంటే 2013 అక్టోబర్ 6వ తారీఖు బాలకోటి గారి సమక్షంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో వాళ్ళ బ్రదర్ ఆవిడ డబ్బులు 22 సంవత్సరాల కెరీర్లో ఉన్నటువంటి తన ఆస్తి మొత్తం తీసేసుకుని దూషిస్తూ వక్రీకరంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి తన మేనేజర్ కావచ్చు, తన అన్న మీద కూడా సాక్షాత్ సొంత రక్త సంబంధం, ఒకే కన్నపేగు, చిన్ననాటి జ్ఞాపకాలు, ఒకే కంచం, చిన్నప్పుడు ఒకే మంచం, ఇద్దరిది కూడా మంచి అనుబంధం, అందులో నేనేం తప్పనట్లే. అన్నా చెల్లెలు ఇప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, బాగుండాలని కోరుకుంటాం. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే 2013 అక్టోబర్ 6వ తారీఖు వాళ్ళ బ్రదరు ఆవిడ దగ్గర ఉన్న 22 సంవత్సరాలు తన కెరీర్ యొక్క ఆస్తి మొత్తాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ఆయనేది ఇబ్బందులో ఉన్నాడు అని చెప్పి ఆవిడ నాశనం చేస్తున్నాడని ఆవిడ వెంటనే బాలికోటి గారి సమక్షంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సాక్షాత్తు సాక్షిలోనే చూడండి కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేసింది అంటే నేనేమంటున్నానంటే, నేను రోజా గారు ఇద్దరం జబర్దస్త్లో పనిచేశాం, ఆవిడ జడ్జిగా డబ్బులు తీసుకుంది, కిరాకార్పి కంటిస్ట్గా కావచ్చు, రైటర్గా కావచ్చు, లేకపోతే టీం లీడర్గా కూడా నేను డబ్బులు తీసుకున్నాను, ఇద్దరం ఎవరు డబ్బులు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయాం. తర్వాత నేను ఒక బిజినెస్ పెట్టాను, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నారో వాళ్ళు రోజా గారిని పిలవడం వాళ్ళ ఆనవాయితీ, నేను పిలిచాను, ఆవిడ వచ్చింది సంతోషం, అక్కడ వరకు నాకు ఆవిడకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆవిడ మీద నాకేమీ ఆ విషయాల్లో ప్రేమ తక్కువేమీ కాదు, నేను ఇప్పుడు కూడా ఆవిడ గురించి తప్పుగా మాట్లాడే విధానం కూడా లేదు. నేను ఒకసారి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ పాలిటిక్స్లో నేను ప్రవేశించిన తర్వాత రాజకీయంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క సమక్షంలో గెలిచిన తర్వాత ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజలు డబ్బుల్ని అస్తవ్యస్తంగా అవినీతిపరంగా 3,000 కోట్లు ఎత్తి కూడా నేను ప్రశ్నించాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను జబర్దస్త్లో పనిచేసి ఆవిడతో ఉండడం వల్ల, ఆవిడతో తినడం వల్ల, ఆవిడ ఓపెనింగ్ రావడం వల్ల మాట్లాడడం తప్పు కదని అడుగుతున్న వాళ్ళకి ఒకటే ఒకటి సూటి ప్రశ్న. మరి రోజా గారి బ్రదరు రామప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు ఆవిడకి 51 సంవత్సరాలు, 51 సంవత్సరాల కాలంలో చిన్ననాటి నుంచి అన్నలతో ఉనింది, ఆప్యాయతగా ఉనింది, అమూల్యంగా ఉనింది, ఒకే కంచంలో తిన్నారు, చిన్నప్పుడు ఒకే మంచంలో పడుకున్నారు, ఆలనా పాలన చాలా సంతోషంగా ఉండి ఉంటుంది. అలాంటి నేనన్నా బయట వాడిని ఆవిడ సమక్షంలో స్కిట్లు చేశా, ఆ పాపానికే ఆవిడ గురించి తప్పని మీరంటే, సొంత రక్త సంబంధం, ఒకే కన్న పేగు, చిన్ననాటి జ్ఞాపకాలు, ఒకే కుటుంబం, ఆలనా పాలన అమూల్యమైన జీవితం, అలాంటి ఒక అన్న ఈ విధంగా 22 ఏళ్ల సినిమా కెరీర్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్లిపోతున్న బాధతో తట్టుకోలేక రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. నేను చెప్తున్నా రోజా గారు, మీరు కేసు పెట్టడం తప్పు కాదు, ఎందుకంటే మీరు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోయారు, మీ డబ్బులు, మీ హోదా, మీ స్థానం, మీ స్థాయి, అది చిరకాలం, అది మీది, మీ నీ బిడ్డల భవిష్యత్తు మీది, మీ డబ్బులు మీవి, అంతమాత్రం మీ అన్న తీసుకెళ్ళడం అనేది తప్పే. ఆ బాధ తట్టుకోలేక ఆ భావోద్వేగాలకు లోనయ్యి ఇంట్లో గుప్పు అంటే ఏమంటుందంటే, ఇంట్లోనే చిన్న పంచాయతీ చేసుకొని దాన్ని బయటపడాల్సింది పోయి పంచాయతీ పెట్టి పంచబడి కాలనీ నుంచి ఇది రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అంటే నీకు తప్పు జరిగితే, మీ అన్న నీ డబ్బులు తీసుకెళ్ళిపోతే నీకు కోపం వస్తేనో, నీకు భయం వేస్తేనో, నీకు భావోద్వేగానికి లోనైతేనో, నువ్వు వెళ్ళి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అన్న అని కూడా చూడకుండా తప్పు చేశాడు అని కేసు పెడితే తప్పు లేదు. కానీ నేను మీ ముందు స్కిట్ చేసో, మీరు జడ్జిగా ఉండో, మీరు చేపల పులుసు ఓపెనింగ్ నిరూపేదానికి వస్తే నేను తిరిగి మాట్లాడకూడదా? సొంత అన్న తప్పు చేస్తే నిలదీసినప్పుడు మీరు జస్ట్ జడ్జి అయినంత మాత్రాన మీరు చేసే తప్పుల్ని నేను నిలదీయకూడదా? ఇక్కడ చూడండి ఎలాంటి కేసులు పెట్టారో, ఇదే కదన్నా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది సినీ జోష్ అండి, ఓన్లీ సాక్షియే కాదు, సినీ జోష్లో కూడా చూడండి. యాక్ట్రెస్ అండ్ పొలిటీషియన్ రోజా హ్యాజ్ లాజ్డ్ ఏ కంప్లైంట్ అగ్నేష్ హర్ బ్రదర్ రామప్రసాద్ రెడ్డి అండ్ హర్ మేనేజర్ ప్రసాద్ రాజు అట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్. షీ అలీజ్డ్ దట్ హర్ బ్రదర్ హ్యాజ్ టేకన్ అవే ఆల్ ఆఫ్ హర్ ఎర్నింగ్స్ అండ్ లెఫ్ట్ హర్ ఆన్ స్ట్రీట్స్ ఈవెన్ ఆఫ్టర్ హర్ మ్యారేజ్. దే హ్యాడ్ బీన్ టార్చరింగ్ హర్ ఫర్ మనీ టు అవాయిడ్ దేర్ టార్చర్ షీ కట్ ద కాంటాక్ట్స్ విత్ దెమ్. మీన్ వైల్ ఆ సమయంలో ద పోలీస్ రిజిస్టర్డ్ ఏ కేసు బేరింగ్ క్రైమ్ నెంబర్ 563/2013 అండర్ సెక్షన్స్ 448 అండ్ 506. అంటే ఇంటికి రావడం, దౌర్జన్యం చేయడం, డబ్బులు పట్టుకెళ్ళిపోవడం, ఈ 2 సెక్షన్ల కిందకు వస్తాయి. మనం సెట్ చేసుకున్న కూడా ఐపీసీ సెక్షన్లో దొరికిపోద్ది. అంటే సెక్షన్స్ చెప్తున్నాను, ఇది 2013 అక్టోబర్ 6వ తారీఖు కూడా వచ్చింది అని కూడా ఇదిగో ఇక్కడ కూడా చూడండి, 2013 అక్టోబర్ 6వ తారీఖు వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ మాత్రం సొంత అన్న తప్పు చేసినా నిలదీయచ్చు,
నేను ఆవిడ జడ్జికుండి నేను జస్ట్ అంటే రక్త సంబంధాన్ని కూడా నిలదీయచ్చు, తప్పు చేస్తే నిలదీయాలి. నేను చెప్పింది కూడా అదే కరెక్టే, మీరు నిలదీసింది కరెక్టే. మరి నేను కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక పాలిటిక్స్లోకి నేను దిగినప్పుడు మీరు జడ్జను లేకపోతే నెల్లూరు పెద్ద చేపల పులుసు ఓపెనింగ్ వచ్చారను మనందరం కలిసి ఒకరోజు భోంచేసాము అని చెప్పి నేను నిలదీయకూడదా మిమ్మల్ని? 3,000 కోట్ల రూపాయలు అస్తవ్యస్తంగా అక్రమార్కంగా తీసుకెళ్ళిపోయి దాచుకుంటే మైసూర్లో, మద్దూరులో, చెన్నైలో, ప్రపంచంలో అన్ని చోట్ల దాచుకుంటే నేను మాట్లాడకూడదా? ఇదే చూడండి, మీరు ముందుగా చూసుకోండి, ఇవన్నీ డిలీట్ చేపిస్తుంది. 2013 అక్టోబర్ 6వ తారీఖు వీడియోలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. మరి ఆ మనిషి ఏం చేసిందో, ఎలా వాటిని మాయం చేసిందో నాకు తెలియదు. ప్రస్తుతానికి ఇవి ఉన్నాయన్న సంగతి కూడా ఆవిడ తెలియదు. ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో వీటిని డిలీట్ చేసింది. మీరు చూడండి, నేను చేసింది తప్పు అంటారా? కింద కామెంట్ల రూపంలో చెప్పండి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈరోజు సొంత అన్న తప్పు చేస్తే నేను నిలదీసినప్పుడు ఇంకొక అన్న జగన్ అన్న నా సొంత మనిషి, నాకు మా సొంత అన్నకన్నా ఎక్కువ అని చెప్తావు కదా, అదే అన్న తప్పు చేస్తే నేను నిలదీయకూడదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పానివ్వకుండా అధోగతి స్థాయిలోకి దిగజారిస్తే నేను మాట్లాడకూడదా? నేను ప్రశ్నించకూడదా? నేను ఎదిరించకూడదా? ఎందుకంత ఉలుకు నాకు అర్థం కావడం లేదు. అంటే సొంత అన్న మీద తట్టుకోలేక కేసు పెట్టాను. నువ్వు ప్రజాస్వామ్యంలో నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం నేను మాట్లాడకూడదు. ప్రజలారా, ఇది దయచేసి ఒకసారి చూడండి. సినీ జోష్లో ఉంది, సాక్షి ఆర్టికల్లో కూడా ఉంది ఆవిడ కేసు పెట్టిన విధానం. ఆ తర్వాత వాళ్ళు అన్నాచెల్లెలు కాబట్టి వాళ్ళు కొంచెం గొడవ పడ్డారు. తర్వాత ఆ కేసుని మనం విత్డ్రా చేసుకోవచ్చు, నేనేం దాన్ని తప్పుగా అనడంలే. కానీ నేను విషయం చెప్తున్నా, నేను ఆవిడ కింద ఉన్నంత మాత్రాన, ఆవిడతో చేయనంత మాత్రాన ఆవిడ నేను ప్రశ్నించకూడదంట. కాబట్టి నేను ఉదాహరణ చెప్పా, తప్పు చేస్తే మీ అన్నైనా, తప్పు చేస్తే నగిరి ప్రజల సాక్షిగా మీరైనా, ఎవరైనా ప్రజాక్షేత్రంలో మనం నిలదీయచ్చు. ఇది 100% కరెక్టు. ఇంకా ఒక చిన్న మాట అండి, నేను రోజమ్మనే నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. ఇక్కడ ఒక చిన్న మాట, ఒకరోజు ఆవిడ క్యాబినెట్ మినిస్టర్గా వచ్చింది, మన కల్చర్ మినిస్టర్ కావచ్చు, తర్వాత వచ్చి టూరిజం కావచ్చు, యూత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ మినిస్టర్ కూడా కావచ్చు చేసింది. ఒక చిన్న మాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఒక ఫోటో చూడండి. ఇది ఎక్కడో ఒక ఫంక్షన్లో నేనే తప్పుగా మాట్లాడలే, క్షమించాలా, నేను 100% నేను అర్థం చేసుకుంటా. అన్నా చెల్లెళ్ళు ఉంటారు, నాకు అక్క ఉంది, నాకు అన్న ఉన్నాడు, ఏదో ఒక ఫంక్షన్లో సరదాగా వాళ్ళు ఏదో ఒక అన్నా చెల్లెల్లాగా చిన్ననాటి జ్ఞాపకాలతోనే ఆ బాంధవ్యంతోనే సరదాగా వాళ్ళు కాబట్టి దీన్ని ఎవరో ట్రోల్ చేశారు. ఈ విధంగా అన్నేంటి, హక్ చేసుకోవడం ఏంటి, అన్నేంటి, ముద్దు పెట్టుకోవడం ఏంటి, అలా చూసుకోవచ్చా అన్నారు. నేనైతే తప్పుగా అనుకోలే. ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళే, నువ్వు అన్నావు కదా నేను 2024లో పోటీ చేస్తే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే నన్ను ఓడించడానికి ట్రై చేస్తున్నారు, నన్ను ఓడిస్తున్నారు అన్నావు. మరి నిన్ను ఓడించడంలో ఇది కూడా భాగం అయి ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీలో అన్నా చెల్లెలకు కానీ మిగతా వాళ్ళకు కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ పదజాలం వాడడం కానీ జరగదు. నువ్వు చెప్పినట్టు నీ పార్టీ వల్ల నీకు ఇసురు పెట్టారు, కుంపటి పెట్టారు, అందులో కూడా దీన్ని చిత్రీకరిస్తూ వక్రీకరిస్తూ చేసిన పదజాలాలే వాళ్ళిద్దరికీ ఏదో ఉంది, ఇది తప్పు కదా, ముద్దు పెడుతున్నారు అన్నారు. నేను నమ్మట్లేదు, అది తప్పు, నేను కూడా ఒప్పుకోట్లే, అది తప్పు. తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని ఎప్పుడు కూడా వెనకేసుకుని రాదు. దానికి చుడుగా ఏదన్నా కింద కామెంట్లు పెడితే ఆవిడ తట్టుకోలేకపోయింది. ఒకసారి చూడండి, నేను మినిస్టర్ అయిన సంతోషంలో హక్ చేసుకొని కిస్ చేయడం అనేది అంత వల్గర్ గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా వచ్చిందో అలాంటి ట్రోల్ చేయడానికి నాకు ఇప్పటికే అర్థం కాలేదు. నిన్ను ఒక చిన్న మాట అండి, ఒక అన్నా చెల్లి హక్ చేసుకున్నారు, అది ఎవరో చూశారు, వక్రీకరంగా రాశారు, చెడు ప్రవర్తన వాళ్ళు చేశారు, ఓకే అయిపోయింది. దానికి ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూర్చొని దాన్ని అలా ఎందుకు చేశారని ఎక్కెక్కి ఆడుస్తుంది, కన్నీళ్ళు కూడా తుడుచుకుంది. ఇది మీరే చూశారు సాక్ష్యంగా. నేనేమంటున్నానంటే, అన్నా చెల్లెలికి ఒక ఫోటో పెట్టి అలా చేస్తేనే నీకు అంత బాధేసిందే, అంత భయవేసిందే అని కన్నీళ్ళు వచ్చినాయే, గుండె నిప్పరు అంటే గుండె చెరువు అయిపోయిందే, గుండె తట్టుకోలేకపోతుందే. అసెంబ్లీ సాక్షిగా, చట్టసభల్లో అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ అనే ఒక గాడిద భువనేశ్వరమ్మ గారిని పట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఎలాంటి మాటలతో అనుమానించాడు, ఎలాంటి మాటలతో అవమానకరంగా మాట్లాడినప్పుడు నువ్వు ఒక ఆడదానివే కదా, నువ్వు తిరుపతి అమ్మాయివే కదా, ఆ రోజు నీకెందుకు బాధ అనిపించలేదు, ఆ రోజు నీకెందుకు భయం అనిపించలేదు, నీకు నీ అన్నకి ఏదో ఉందని రాస్తేనే తట్టుకోలేక ఇలా కూర్చొని ఓ నేర్చేస్తున్నావు వీటి చూసుకుంటా. ఆ రోజు భువనేశ్వర్ గారు కూడా మీ అమ్మ లాంటి అమ్మాయి కదా, నీలాంటి అమ్మాయి కదా, నీలాంటి ఆడమనిషే కదా, వాళ్ళకి కుటుంబం ఉంటుంది కదా, ప్రజలందరూ చూస్తున్న చట్టసభే కదా, ప్రత్యక్ష ప్రసారమే కదా, మనకు బాధ అనిపించలేదా, మన కడుపు కోత ఉండదా, గుండె కోత ఉండదా, నీకు కూతురుంది కదా, ఫారిన్లో చదువుకుంటుంది కదా, మనకి ఉండాలిగా. ఒక రాజకీయం చేసేటప్పుడు
కొన్ని తీర్మానం పెట్టుకోవాలి, కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి, కొన్ని ఫెన్సింగ్లు పెట్టుకోవాలి, కొన్ని కంచెలు పెట్టుకోవాలి, కొన్ని లిమిట్లు పెట్టుకోవాలి. దాన్ని దాటి వస్తే జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా నాకు ఈ రాజకీయమే వద్దు, ఈ పాలిటిక్సే వద్దు, వద్దన్నా. నాకు మా అమ్మ ఉంది, నేనున్నా, నాకు ఒక కూతురు ఉంది, నా చుట్టుపక్కల ఆడవాళ్ళు ఉన్నారు. అంత దిగజార్చి మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని ఆ రోజున ఎందుకు అడగలేకపోయినావు? నీకు మాత్రం, నీకు మీ అన్నకి ఏదన్నా ఉందంటే మాత్రం కడుపు తలుకుపోతే గుండె నిండా నీళ్ళు వచ్చేస్తాయే. మరి ఈ విధంగా ఏడ్చావు కదా ఆ రోజు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు. నువ్వెందుకు అదే అసెంబ్లీలో ఉండవు కదా ఆ రోజు, నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు, ఎందుకు ఎదిరించలేదు? అంటే నువ్వు ఒక్కదానివే ఆడదానివే? నీ కుటుంబంలో ఉండేవాళ్ళే ఆడవాళ్ళ, మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కదా? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి కూతురు, ఆ వాళ్ళకుండదు ఆ బాధ, వాళ్ళకి లేరు అభిమానులు. చట్టం చేతిలో ఉంది, అధికారం చేతిలో ఉంది, అసెంబ్లీలో మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు ఉండారని వెనక ముందు చూసుకోకుండా చిత్ర విచిత్రంగా ఆడవాళ్ళని అవమానిస్తూ ఉంటే నీకేమొచ్చింది? మనకు 3,000 కోట్లు డబ్బులు రావాలి. ఆడవాళ్ళు మాత్రం రోజా కుటుంబంలో ఉండే వాళ్ళే ఆడవాళ్ళు, మిగతా వాళ్ళు ఎవ్వరూ ఆడవాళ్ళు కాదు. అదొకటి ఇచ్చింది చట్టం అనమాట. రోజాని అనకూడదు, రోజా పిల్లలు అనకూడదు, రోజా కుటుంబాన్ని అనకూడదు. నేను గారు అమ్మ అనాలన్నా కూడా నాకు సిగ్గుపోతుంది అసలు. అంటే నీకు మాత్రం ఏడుపు వస్తాయా? నీ ఒక్కదానికే కన్నీళ్ళు వస్తాయా? అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు, కిరా కార్పి ఏదో ఒక టీవీ పెట్టాడు, తీర్చినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ప్రజల సొమ్మే టీవీ పెట్టి సీమరాజా కిరా కార్పి ఏదో లోకేష్ పంపించిన వ్యక్తులు రెచ్చగొడితే ఏదో మాట్లాడేస్తున్నారు. ఆ ఫోటోలు ఏదో పెట్టాడు, పంది అన్నాడు అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఇంకోటి అని అన్నాడు. నేను ఒకటే అంబటి రాంబాబుతో మాట్లాడుతూ ఉండే, ఆయనకు అంత ప్రేమ ఉండొచ్చు, ఎందుకంటే ఇద్దరు 3,000 5,000 కోట్లు వేసారు కాబట్టి. నేను ఒకటి క్వశ్చన్ అడుగుతున్నా. నేను రోజాని తిట్టింది ఒక తిట్టు, నేను రోజాని అవమానించాను నువ్వు అంటున్నావు కదా ఒక చిన్న మాట. ఈ వీడియో చూడు అంబటి రాంబాబు, దీనికి నువ్వు సమాధానం చెప్పు ఏం. అంబటి రాంబాబు ఇది బూతులు కాదా? ఇవి సానుభూతులు అనుభూతులుయా? ఎంత పెద్ద బూతు మాట్లాడింది తెలుసా? ఒక మగాడు కూడా ఈ మాట మాట్లాడాలంటే పక్కన ఎవరు ఉండారని ఆలోచించి మాట్లాడే మాట. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ని కూడా తిట్టింది అక్కడ. అది మామూలు బూతు కాదు, 2-3 సార్లు కూడా స్క్రీన్లో నేను ప్లే చేపిస్తా. దీన్ని ఏమంటారు? ఒక ఆడ మనిషి శాసనసభ్యురాలు ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ప్రజల చేత ప్రజల కొరకు నియమించబడ్డటువంటి ఒక శాసనసభ్యురాలు ప్రజల సాక్షిగా ఆవిడ మాట్లాడిన మాట కడుపుకు కూడు తినేటట్టుంది. అంబటి రాంబాబు దీని గురించి నువ్వేం మాట్లాడతావు? దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? ఈ వీడియో నేను ఏమైనా క్రియేట్ చేశానా? ఆల్రెడీ యూట్యూబ్లో చక్కర్లు కొడుతుంది. అది ఎంత పెద్ద బూతు మాట, నోటికి ఎంత వస్తే అంతే. ఇట్టంటది, నన్ను ఎవరో రేప్ చేయలేరంటది, నేనేమి ఎస్సీ ఎస్టీని కాదంటది, ఏదైనా గుడికి వెళ్తేనేమో వాళ్ళ దగ్గరకు రానిది పారిశుద్ధ్య కార్మికుల్ని. ఇదేంటి ఇది బూతు? నేను పందన్నానంట, మరి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని గాడిదాన్ లేదా? నువ్వు ఒక జంతువును వాడితే నేను ఒక జంతువును ఆడకూడదా? ఏం నువ్వంటేనే పడాలా? ఎదుటోళ్ళు అంటే మాత్రం బాధ అనిపిస్తుందా? మరి ఇదేంది ఇది? ఇలాంటి వ్యక్తుల్ని ప్రజాక్షేత్రంలో డెమోక్రసీలో ఎవరు గెలిపిస్తారు? అందుకే కదా ఓడిపోయింది, ఆ ఒక్క విషయంలోనే కదా ఓడిపోయింది. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా అమ్మట రాంబాబు. నువ్వు 1989లో ఒకసారి ఎమ్మెల్యే గెలిచావు, 2019లో ఒకసారి ఎమ్మెల్యే గెలిచావు, ఒకసారి ఏమో ఇంధన వనరుల చైర్మన్గా పనిచేసినట్టుండవు, ఆ తర్వాత జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినట్టుండవు, ఒకసారి ఏమో 5 సంవత్సరాల సగభాగం ఇరిగేషన్ జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసావు. జల వనరుల శాఖ మంత్రి పోలవరం గురించి ప్రథమ సబ్జెక్ట్ అది మన ఆంధ్రప్రదేశ్లో, సంవత్సరాల మీదట కూడా పెండింగ్ పడుతూ ఉంది అది. ఆ జలధార అమృతధార కొన్ని అంటే కొన్ని కోట్ల మందికి చాలా ఉపయోగపడేటువంటి ఆ నీళ్ళకు సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే నువ్వేమంటావు? పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాదు. జబర్దస్త్లో ఈ జోకులు మేము చాలా వేసేసాం. ఈవిడే జడ్జి, మీ అపజల్లులే జడ్జి, ఈవిడే జడ్జి, అడుగు. ఇలాంటి జోకులు మేము చాలా వేసేయడం. పోలవరం అనేది పెద్ద సబ్జెక్టు, ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాదంటవా? ప్రజాస్వామ్యంలో ఒక మినిస్ట్రీ పదవులో ఉన్న జలవనరుల శాఖ మంత్రి రైతులకు సంబంధించినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ఏదైతే వ్యవసాయం ఉంటుందో అన్నిటికీ నీకు సంబంధించినటువంటి మినిస్ట్రీ నీకు ఇస్తే, అంటే మనం ఏం చెప్పినా జనాలు వినేస్తారు, మనం ఏం చెప్తే వాటికి పడతారు, జనాలు గొర్రెలు అనుకుంటే 11 వస్తాయి మనకి. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అత్యున్నతమైన పదవులు స్వీకరించి ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? చిత్ర విచిత్రంగా ఉన్నాయి. ఇంకోటి రోజా మాట్లాడుతూ ఉన్నది ఏమంటుందంటే, ఈవీఎం మిషన్లు పనిచేశాయి. నేను రోజాకి సూటిగా ఒకే ఒక ప్రశ్న సంధిస్తున్నా. వాళ్ళ అబ్బాయి
వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి చదువుకుంటున్నాడు, ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి, ఎగ్జామ్ హాల్లో అటెండ్ అయినాడు, లోపల కూర్చొని ఒక ప్రశ్న పత్రం ఇచ్చారు. ఆ పిల్లోడు దాన్ని చూసి ఆ ప్రశ్నలన్నీ పక్కన పెట్టి, మా అమ్మ బైరూ దీపం సినిమాలో చేసింది, చాలా మంచి క్యారెక్టరు, అమ్మ చాలా కష్టపడింది, అత్యున్నత స్థాయి ఆ సినిమా ఉపయోగపడింది, అది సోషల్ ఫ్యాంటసీ సినిమా, చాలా బాగుంటుంది, ఆ సినిమా ఇలా ఉంది ఇలా ఉంది అని రాశాడు. తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి, బైరూ దీపం సినిమా గొప్పది, రోజా గారు బాగా చేశారు, దాంట్లో బాలకృష్ణ గారు కూడా నటించారు అని జనాలు సూపర్ డూపర్ హిట్ చేసిన సినిమా తాలూకు ఉన్న సన్నివేశాలకు సంబంధించినటువంటి సినిమా కథను, దాని బయోగ్రఫీను, తన అమ్మ పడ్డ కష్టాలను రాస్తే ఎవరైనా 100 మార్కులు వేస్తారా, 70 వేస్తారా, 60 వేస్తారా, అసలు పాస్ చేస్తారా? 0 వేస్తారు. ఎందుకంటే ప్రశ్నాపత్రం ఏ సైన్సో కావచ్చు, ఏ ఫిజిక్సో కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అతను రాసింది సినిమాకి సంబంధించినటువంటి ఒక కథ అల్లాడు. అలానే ఇది ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, అదే రోజా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను మీకు మంచి చేస్తాను, మీకు స్కూళ్ళు తెస్తా, మెగా డిఎస్సీ తెస్తా, వైన్ షాపులు బంద్ చేయిస్తా, నేను బూతులు లేకుండా చేస్తా, నేను నీళ్లు పట్టుకొస్తా, అన్ని రంగాల్లో కూడా నేను ప్రథమ స్థాయిలో ఉంటా, రోడ్లు వేపిస్తా, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, అక్కా నన్ను నమ్మండి, అమ్మా నన్ను నమ్మండి, మైకు పట్టుకొని మాట్లాడేసింది ఫోనీ రోజా. అంత బదులాడుతుంది కదా అని ఓట్లేశారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత, మనం అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోవాల్సింది, చేయాల్సింది ఏంటి అంటే, 2015-2024 మధ్యన మాకు రోడ్లు లేవు, మా కాలువలు లేవు, మాకు రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి, పిల్లకాయలకి స్కూల్ కరెక్ట్గా లేవని మాట్లాడాలి. అలా మాట్లాడకుండా లోపల కూర్చొని జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తే ఏమవుతుంది? వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ రాస్తే ఏదైతే రిజల్ట్ వచ్చిందో, ప్రశ్న పత్రానికి సంబంధం లేకుండా సమాధానం వస్తే, ఇక్కడ కూడా ప్రజల యొక్క కష్టాలని, ప్రజల యొక్క ఇష్టాలని, ప్రజల యొక్క నష్టాలని మాట్లాడాల్సిన సందర్భాన్ని పక్కన పెట్టి, ఎవరైతే నమ్మి నచ్చి పంపించారో వాళ్ళందరినీ కూడా కాళ్ళతో తన్ని అసెంబ్లీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డికి భజన చేసింది. ప్రజలు చూస్తారుగా, అరే ఇంత చేశామే, అక్కడికి వెళ్ళి కూర్చుందే, అక్కడ కూర్చొని భజన చేస్తుంది, మనకు సమస్యలు ఉన్నాయి, ఆకలి ఉంది, పిల్లకాయలకి చదువులు లేవు, తట్టుకోలేకపోతున్నాం, వృద్ధాప్య పింఛన్లు 4 పేస్తున్నాడు, ఇవేం మాట్లాడకుండా ఆవిడ సొంత స్వార్థం కోసం, క్యాబినెట్ మినిస్ట్రీ కోసం, అక్రంగా డబ్బుల కోసం కేసులు ఎత్తియడం కోసం, ప్రపంచం 4 డబ్బులని దాచిపెట్టుకోవడం కోసం మాట్లాడుతుందని జనాలు ఏం చేశారు? ఓటు వేయడం మానేసినారు. అంటే ఒక ప్రశ్న పత్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించిన ఆశ లేకపోతే ఎలా అయితే మనం ఫీల్ అవుతామో, ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడకుండా భజన చేస్తే ఏమవుతుంది? రెండిట్లో మనం ఫెయిల్ అవుతాం. ఒక్కసారి అన్న మీద ఎలాంటి భజన చేసిందో నేను ఈరోజు మీకు చూపిస్తా. ఒకసారి చూడండి ప్రజలారా, అది ఒక అసెంబ్లీ, చట్టసభ, గడిచిన 70 నుంచి కూడా దాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. చాలామంది సీఎంలు అయ్యారు, అక్కడ ఓడినా గెలిచినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా, సీఎం క్యాండిడేట్ కాకపోయినా, ఒకసారి మనం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయిన తర్వాత లోపలికి వెళ్ళి మనకు మైక్ ఇస్తారు, మనకు సమయం ఇస్తారు, దాంతో మనం సూక్ష్మంగా మాట్లాడచ్చు, తూచా తప్పకుండా మాట్లాడచ్చు. అక్కడ అన్ని విషయాల్లో కూడా మనం అంటే ప్రశ్నలు అంటే చట్టసభల్లో, ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద మనం పోరాడచ్చు. అలాంటి దాంట్లో ఒకసారి చూడండి జగనన్నని ఇంటికి పంపిస్తానన్న, లేదా జగనన్న పార్టీ లేకుండా చేస్తానంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, మా జగనన్న కట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు, రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తెలుగు ఉండదు. అర్థమైందా రాజా? అధ్యక్ష విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, అలలు అల్లరి చేస్తాయి కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇది ప్రజలారా, అసెంబ్లీలో ఇది సినిమా ఆడిషన్ కాదు, ఇది మూవీ ఆడిషన్ కాదు. సినిమాలోకి ఒక ఆఫీసులోకి వెళ్తే పొగిడితేనో భజన చేస్తేనో ఒక డైలాగ్ను బట్టి బట్టి చెప్తారో సినిమా అవకాశాలు వస్తాయని. అసెంబ్లీ సాక్షిగా ప్రపంచంలో తెలుగు ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉండగా భజన, ఇలాంటి భజన చేస్తే నగిరి ప్రజలు ఎక్కడైనా ఓటేస్తారా? అందుకే కదా ఓడిపోయింది, భజన చేయడానికి కాదు కదా ఆవిడని పంపించింది. భజన చేయాలంటే తిరుమలకి వెళ్ళు, తిరుమలకి వెళ్ళి భజన చేయి, అది కూడా ఎంటర్ సాంగ్ చేయి, ఆ దేవుడు కరుణిస్తాడు, మళ్ళీ వస్తావు. తిరుమలకు పోయినా కూడా ప్రశ్నలే. అసెంబ్లీ సాక్షిగా ఎంత విలువైన సమయం, 175 ఎమ్మెల్యేలు కూర్చునేటువంటి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇస్తారు ప్రజలారా? ఎంతో కొంత ఇస్తారు. ఆ ఇచ్చిన కొంత సమయంలో
ఒద్దికగా ఏ సమస్య ఉందని ప్రజల పక్షాన మాట్లాడకుండా ఉన్న సమయాన్ని ఇక్కడ భజన చేసి కూర్చుంది. ఎలా గెలిపిస్తారు ప్రజలు? ఈరోజు ఓడిపోయిన 164 మంది కూడా రోజా చేసిన పనే చేశారు. కొంతమంది ప్రెస్ మీట్లో, కొంతమంది బారుల్లో, కొంతమంది పబ్బుల్లో, కొంతమంది ప్రైవేటు ఫంక్షన్లో, కొంతమంది అసెంబ్లీలో, కొంతమంది తాడేపల్లి ప్యాలెస్లో. అందుకే 164 మంది కూడా ఈరోజు ప్రజల దృష్టి నుంచి చెప్పుతో కొట్టించుకొని ఓడిపోయారని నేను సవినయంగా మీ అందరూ గుర్తు చేస్తున్నా. చూడు అంబటి రాంబాబు, నేను అడిగిన ప్రతి దానికి నువ్వు నెక్స్ట్ సమాధానం చెప్పి తీరాలి. నేను డబ్బులు తీసుకుంటాను అంటున్నావు, ఎక్కడ తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను? ఒకటే గుర్తుపెట్టుకో, లోకేష్ గారు కానీ టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా మీలాగా వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, అదేవిధంగా వాడు నాగార్జున యాదవ్, ఇలా ఒక 10-15 మంది దొంగలు ఉన్నారు. ఆడవాళ్ళని నీ జాతి నీచంగా భువనేశ్వర గారు కానీ, రాయపాటి అన్న గారు కానీ, కొండవల్లి అనుష గారిని కానీ, ఇలా ఒక్కరిని కాదు ఇద్దరు కాదు, ఆఖరికి నా భార్యను కూడా ఎక్కడో ఓయో రూమ్లో దొరికింది, ఏదో చిత్ర విచిత్రంగా ఒక ఆర్టికల్ తయారు చేసి పెట్టారు. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ నుంచి టీడీపీలో ఉన్న ఒక కార్యకర్తగా చెప్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. ఎందుకంటే నేను 2 లోకేష్ గారిని కలిశాను, నేను పార్టీ ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. ఏ ఒక్కరోజు కూడా నువ్వెందుకు బూతులు తిట్టలేదు, బూతులు తిడితే బాగుండేదే, బూతులు బాగా కదా కావాలి, వాళ్ళ అమ్మని తిట్టు, వాళ్ళ అక్కలు తిట్టని ఏ రోజు కూడా నేను నమ్ముకున్న నా వెంకటేశ్వరుని సాక్షిగా చెప్తున్నా, నా భార్య సాక్షిగా, నా వెంకటేశ్వర సాక్షిగా, నేను ఒక్క రూపాయి బిల్ల కూడా టీడీపీ ప్రభుత్వం నుంచి కానీ కూటమి ప్రభుత్వం నుంచి తీసుకోలేదు, నేను తీసుకోను, తీసుకోలేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం, విజనరీ, ఆయన కుటుంబానికి ఇచ్చే విలువ, ఆయన సంస్కారం, ఆయన సంసారం, ఆయన చదువు, ఆయన విధానం, ఆయన కమిట్మెంటు నాకు చాలా ఇష్టం. నాకు నేనుగా, నేను ఒక జబర్దస్త్ 400 బిస్కెట్లు చేశాను, నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు, ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తిని నేను. నాకు డబ్బులు కొదవలేదు, నాకు డబ్బులు కొదవలేదు. నేను కింద మీద పడి నన్ను నా కుటుంబాన్ని కాపాడుకుంటాను, వాళ్ళని నేను దాచుకుంటాను తప్ప దిగజారిపోయి నేను ఏదో వాళ్ళని ప్రశ్నిస్తానని ఒక పార్టీకి కొమ్ము కాసే వ్యక్తిని కాదు. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రాణం. నా చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి మేము వచ్చిన వాళ్ళం, మా ఇంటి మొత్తం టీడీపీ ప్రభుత్వానికి బానిసలం మేము. నాకు ఇష్టం, నేను గెలిచిన తర్వాత మాట్లాడలే, గెలవక ముందే నాకు త్రెట్ట ఉన్నప్పుడే, నేను చంపేస్తానని భయం ఉన్నప్పుడే మిమ్మల్ని అందరికీ చెమట్లు పట్టించాను. అది ఎప్పుడు మర్చిపోవద్దు మీరు. నేను ఎప్పుడు టీడీపీలోనే ఉంటా, నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు, అలాంటి మనస్తత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉంటా, ఆయనతోనే ఉంటా. డబ్బులు ఇచ్చి తిట్టించాలి అన్న విధానం ఒక జగన్మోహన్ రెడ్డి రక్తంలోనే ఉంది తప్ప, కుటుంబానికి గాలికేసే విధానం, కుటుంబానికి మంచి చేయని విధానం ఆయనలో ఉంటుంది తప్ప టీడీపీ గవర్నమెంట్ అది ఏ రోజు కూడా ఆడవాళ్ళకి గౌరవాన్ని ఇస్తుంది, కార్యకర్తలు పట్టించుకుంటుంది. నామినేటెడ్ పోస్టులు చూస్తే తెలుస్తుంది, టీటీడీ బోర్డు మెంబర్లు చూస్తే తెలుస్తుంది. కాబట్టి అంబటి రాంబాబు, నీకు దమ్ము ఉంటే నువ్వు డైరెక్ట్గా నా దగ్గరికి డిబ్యూట్కి వచ్చే దమ్ము నీకుందా, డిబ్యూట్కి వచ్చే దమ్ము నీకుందా, నన్ను కన్సిడర్ చేయి, నన్ను తక్కువ అంచనా ఏబాకు. వచ్చేటప్పుడు సంజన సుకన్య మాత్రం వద్దు, బాగోదు అక్కడ డిబ్యూట్ అంటే ఆడవాళ్ళు వాళ్ళు కనబడకూడదు. మళ్ళీ నువ్వు చేసే సేవకి, నువ్వు అలసిపోయిన విధానానికి, నువ్వు ఎమ్మెల్యేగా మిస్టేక్ చేసిన పద్ధతికి ఇద్దరు నీకు మళ్ళీ సేవ. అయ్యో రామ, సరే అంబటి ఉంటా, థ్యాంక్ యూ సో మచ్. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కొంపటి ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అంబటి, మళ్ళీ మాట్లాడుకుందాం.